తాత్పర్య సింహరాశి మరియు సింహలగ్నం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఇవాళ గ్రహస్థరీత్యా గనక గమనించినట్లయితే ముఖ్యంగా ఇవాళ మీకు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇవాళ వివాహ సంబంధించినటువంటి విషయంలోని, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి విషయంలోని, సామాజికమైనటువంటి పనులు చేసేటువంటి విషయాలలోని చాలా జాగ్రత్త వహించాలి. అంటే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యంగా 11 గంటల లోపల. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు ఉండి చంద్రుడి యొక్క స్థితి అక్కడ జరుగుతూ, లాభస్థానంలో రాహువు యొక్క స్థితి ఉంటూ, 6వ స్థానంలో గురుసేనుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఈ గురుసేనుల సంచారము వక్రించున్నారు మరలా అక్కడ. ఈ యొక్క స్థితి అనేటువంటి గనక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనం ఏమాత్రం తొందరపడిపోయి చాలా కాలం నుంచి మనం వెయిట్ చేస్తున్నాము, చాలా సంబంధాలు చూసేసామండి, సరే ఏదో ఒకటి కానివ్వండి అనేటువంటి కాంప్రమైజ్ ద్వారంలో మాత్రం వాళ్ళు వెళ్ళకూడదు, ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో. ఇక వివాహం అయినటువంటి వారు ముఖ్యంగా చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్యని. అయితే ఇవాళ కాస్త మీరు జరిగేటువంటి గొడవల విషయంలో ఒక్కోసారి ఏమవుతుందంటే మనము తొందరపాటుగా మనకు వద్దు అని అనుకోవడమో లేనట్లయితే ఏదైనా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి గ్రహస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు సామాజికమైనటువంటి పనులు చేసేటువంటి వారు, కాస్త సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు, సమాజంతో లింక్స్ ఉంటూ ఎప్పుడూ కాస్త మీడియాలోని వాటిలో కనబడేటువంటి వారు ముఖ్యంగా సామాజికమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా మీకు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి, అంటే విదేశాలకు వెళ్ళేటువంటి సందర్భం, మీ స్పౌస్ ద్వారా ఏర్పడేటువంటి ఆస్కారాలు ఇవాళ మీకు కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా కనుక చూసినట్లయితే వాళ్ళు కాస్త మీరు సంతాన సంబంధించిన విషయంలో చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవడము, వాళ్ళ విషయంలో కొన్ని కొన్ని మంచి మంచి మార్పులు చేశాము అనేటువంటి దూరంలో ఉండడము, మరియు ఆరోగ్యం ఇవాళ నుంచి కాస్త చక్కగా చక్కబడడం, ఏదైనా సరే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు తీరిపోవడం అనేటువంటిది కనబడుతున్నది. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే దత్తాత్రేయుని యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఏదైనా స్వీట్ కనుక ఇవాళ తయారు చేసి చక్కగా ఏదో లడ్డూ కావచ్చు, ఏదైనా స్వీట్ మీ ఇంట్లో తయారు చేసుకునేటువంటిది ఇవాళ కనుక మీరు ప్రత్యేకంగా తీపి పదార్థాన్ని వెంకటేశ్వర స్వామికి పెట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే రుణ రోగ శత్రువుల నుంచి విముక్తి అనేటువంటిది కలుగుతుంది. ఇక తదుపరి